58 పెళ్లిళ్లు చేసుకున్న ఎంపీ కమ్ ఎమ్మెల్యే. ఇది నిజంగానే నిజం. ఎంపీగా 5 సార్లు, ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేసిన నేత ఒకరు ఏకంగా 58 పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనుక పెద్ద కథే ఉంది. ఇంతకీ ఆ ఎంపీ కమ్ ఎమ్మెల్యేగా పనిచేసిన నేత ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే ఆసక్తికర అంశాలు రావడమే కాదు, ఇలాంటి నేతలు కూడా ఉన్నారా అన్న భావన కలగడం ఖాయం. జార్ఖండ్కు చెందిన బాగున్ సంబ్రాయ్ ఫేమస్ నేత. ఎందుకంటే ఆయన ధోతి తప్పించి ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోరు. మహాత్మా గాంధీ, వినోబా భావేల స్ఫూర్తిగా సామాన్యంగా ఉండిపోయారు. మరింత సామాన్యంగా ఉండే నేత అన్నేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. బాగున్ కాస్తంత చిత్రమైన మనిషి. ఇన్నిసార్లు చట్టసభలకు వెళ్ళినా ఆయన చాలా సింపుల్గా జీవిస్తుంటారు. ఆయన ఉన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ స్త్రీలను అక్కడికి వచ్చే వ్యాపారులు లైంగికంగా వేధిస్తూ ఉంటారు. దీంతో వారు గర్భవతులు అవుతుంటారు. మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీంతో సాయం కోసం వచ్చేవారిని ఆయన చేరదీస్తారు, వారికి అండగా నిలుస్తారు. దీంతో వారు బాగున్ను తమ భర్తగా చెప్పుకుంటారని ఆయన చెబుతారు. అంతేకాదు, తమకు సరైన జోడీ దొరకగానే తన దగ్గర నుంచి వెళ్ళిపోతారని, ఇప్పటి వరకు అలా చాలామందే వెళ్ళిపోయారని చెప్పారు. తాను అంకెల్ని లెక్క వేసుకోలేదు కానీ చాలామంది మహిళలు సాయం కోసం వచ్చి భర్త అన్నమాట చెప్పేయడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయ నేత దేశంలో మరొకరు ఉండరేమో.